హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన స్మార్ట్ ఫోన్లో ఉండే యూజ్లెస్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం ఎవరికి పనికిరాని పనికిమాల ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఎప్పుడైనా కానీ మీరు మొబైల్ కొనేటప్పుడు ఇదైతే మైండ్లో పెట్టుకోండి ఈ ఫీచర్స్ చూసి ఎప్పుడు కూడా పడిపోవద్దు ఈ ఫీచర్స్ చూసి ఎప్పుడు కూడా మోసపోవద్దు ఎందుకంటే ఇవి ఎవరికి పనికిరాని పనికిమాల ఫీచర్స్ అనమాట అవి ఏంటి ఎప్పుడు చూద్దాం సో పనికిమాల ఫీచర్ నెంబర్ వన్ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ అనేది మీకు వన్ పర్సెంట్ కూడా పనికిరాదు ఈ వి ర్యామ్ అనేది ఎట్లా మీకు పనికి వస్తుంది అంటే నార్మల్ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా ఆ ఇంటర్నల్ స్టోరేజ్నే మీరు ఒకవేళ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆన్ చేస్తే ఆ ఇంటర్నల్ స్టోరేజ్నే మిగిలిన పార్ట్ తీసుకొని ఒక సిక్స్ జీబీయో ఫోర్ జీబి ఎంత ర్యామ్ ఎక్స్పెన్షన్ ఉంటే అంత ర్యామ్ ఎక్స్పాన్షన్ మీకు ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా ఆ ఇంటర్నల్ స్టోరేజ్ లాగా జస్ట్ యాక్ట్ చేస్తుంది అంటే ర్యామ్ లాగా జస్ట్ చిన్న చిన్న క్యాష్ పార్టీ చిన్న చిన్న ఫైల్స్ని కూడా అది ఉంచుకోవద్దు అసలు అది దేనికి పనికి రాదు జస్ట్ ఇది ఒక ప్యూర్ అడ్వర్టైజ్మెంట్ గిమిక్ మాత్రం నేను ఆల్రెడీ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉన్న ఫోన్స్ అయితే చాలా యూస్ చేస్తాను అస్సలు నాకు ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ చేసిన దానికి ఆన్ చేసిన దానికి వన్ పర్సెంట్ డిఫరెన్స్ కూడా తెలియాల ఈవెన్ మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆఫ్లో ఉన్న ఆన్లో ఉన్న మీకు ర్యామ్ మెమరీలో ఉండే ఈ యాప్స్ అన్నీ కూడా అంతే ఉంటాయి ర్యామ్ స్పీడ్ అంతే ఉంటుంది ఎవ్రీథింగ్ మీకు అంతే ఉంటుంది ఏం అయితే ఉండదు జస్ట్ ఇది ఒక ప్యూర్ అడ్వర్టైజ్మెంట్కి మీకు మాత్రమే ఇంకా ఈ మధ్య కాలంలో బడ్జెట్ ఫోన్స్లు అయితే మరీ దారుణంగా తయారు చేస్తున్నారు సో పదివేల రూపాయలు లోపల సిక్స్ జీబీ ర్యామ్ అని చెప్పేసి ఎయిట్ జీబీ ర్యామ్ అని చెప్పేసి ఏంది త్రీ జీబీ వచ్చేసరికి ఫిజికల్ ర్యామ్ మిగతా ఫైవ్ జీబీ వచ్చేసరికి వీ ర్యామ్ అనమాట ఆర్టిఫిషియల్ ర్యామ్ సో ఫిజికల్ ర్యామ్ త్రీ జీబీ ఫైవ్ జీబీ ఏమో వీరామ్ రెండు కలిపి ఎయిట్ జీబీ ర్యామ్ అంటారు ఇట్లా ఈ అడ్వర్టైజ్మెంట్కి ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ అనే ఫీచర్ని బాగా యూజ్ చేస్తున్నారు కానీ రియాలిటీలో మీకు దీనివల్ల వన్ పర్సెంట్ ఉపయోగం కూడా ఉండదు అండ్ నెక్స్ట్ అలాగే హై ర్యామ్ స్టోరేజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు మొబైల్లో ఎయిట్ జీబీ ర్యామ్ చాలా ఎక్కువ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ సరిపోతుంది అంతకుమించి మీరు ట్వెల్వ్ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ మొబైల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు అంత హెవీ గేమ్స్ అయినా ఏం చేస్తున్నా కానీ ట్వెల్వ్ జీబీ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అనేది మొబైల్లో మీకు అసలు యూస్ కాదు మహా అయితే మీకు ఎయిట్ జీబీ ర్యామ్ అయినా ఇంకా మీకు ఖచ్చితంగా కావాల్సిందంటే ట్వెల్వ్ జీబీ వరకు వెళ్ళొచ్చామా కానీ ఈ సిక్స్టీన్ జీబీ ర్యామ్లు ఎంతెంత ర్యాములు అయితే మీరు తీసుకోవాల్సిన లేదు ఎయిట్ జీబీ ర్యామ్ ఒక నార్మల్ యూజర్కైనా హెవీ యూజర్కైనా ఏ యూజర్కైనా ఒక మొబైల్లో ఎయిట్ జీబీ ర్యామ్ అనేది మోర్ దాన్ అండ్ హఫ్ మీరు రియల్ టైంలో ఫోన్ ఎంత హెవీగా యూజ్ చేసినా ఎంత హెవీ గేమ్స్ ఆడినా కానీ మాక్సిమం మీకు కన్జ్యూమ్ చేస్తే ఒక సిక్స్ జీబీ ర్యామ్ వరకు మహా అయితే కన్జ్యూమ్ చేస్తారామో అంతేగాని ట్వెల్వ్ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే మీరు ఎప్పుడు కూడా కన్జ్యూమ్ చేయరు ర్యామ్లో మీరు ఎన్ని యాప్స్ వేసి ఉంచినా కానీ ఎన్ని మీరు పెట్టినా కానీ ఎన్ని యూజ్ చేస్తున్నా కానీ ట్వెల్వ్ జీబీ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే ఎప్పుడూ కూడా కన్జ్యూమ్ కాదు ఎందుకంటే మీరు యాప్స్ ఓపెన్ చేస్తున్న కొద్ది ప్రాసెసర్ మీద లోడ్ పడకుండా ఉండటానికి బ్యాక్గ్రౌండ్లో ర్యామ్ అన్నింటినీ కిల్ చేస్తూ ఉంటుంది మీకు ట్వెల్వ్ జీబీ ర్యామ్ బట్టే అంతా సిక్స్టీన్ జీబీ ర్యామ్ బట్టే అంత యాప్స్ ఏమి మీకు మెమరీలో ఉంచుకోదు సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో సిక్స్ జీబీ ర్యామ్ అనేది చాలు ఎయిట్ జీబీ ర్యామ్ అనేది చాలా ఎక్కువ ఒకవేళ మీరు మరీ హెవీ యూజర్ అయితే ఎయిట్ జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ తీసుకోండి అంతేగాని గొప్పలకి హెచ్చులకి పోయి ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫోన్లు సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫోన్లు తీసుకోవాల్సిన అవసరం ఇంకా ర్యామ్ స్టోరేజ్ ఎక్కువ ఉండటం వల్ల బ్యాటరీని కూడా ఎక్కువ డ్రైన్ చేసేస్తుంది ర్యామ్ తొందరగా సో ర్యామ్ స్టోరేజ్ తక్కువ ఉంటే బ్యాటరీ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ర్యామ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటే బ్యాటరీ ఎక్కువ కంజ్యూమ్ చేస్తుంది ఇది కూడా మైండ్లో పెట్టుకోండి ఎయిట్ జీబీ ర్యామ్ చాలా ఎక్కువ అండ్ నెక్స్ట్ ఇది మోస్ట్ రొటీన్ అనమాట అన్ని ఫోన్స్లో మనం చూసేదే మ్యాక్రో కెమెరాస్ అండ్ డెప్ సెన్సర్స్ ఈ మ్యాక్రో కెమెరాస్ డెప్ సెన్సర్స్ అసలు ఎందుకు ఇస్తారో కూడా తెలియదు సరే మ్యాక్రో కెమెరా అయితే ఓకే దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయడానికి యూజ్ చేయద్ది అనుకుందాం కాకపోతే టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఎవరికి కావాలి అసలు ఆ టూ పిక్సెల్ మ్యాక్రో కెమెరా తోటి మ్యాక్రో షార్ట్స్ క్యాప్చర్ చేస్తే అసలు అసలు యూస్ చేసుకోవచ్చు వాటిని అంత దరిద్రంగా వస్తాయి ఇంకోటి డెప్ సెన్సర్ అయితే మాత్రం అసలు హండ్రెడ్ పర్సెంట్ యూజ్లేస్ ఎందుకంటే డెప్ సెన్సర్ ఒక నాలుగు ఐదేళ్ల క్రితం అయితే ఓకే కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా వరకు పెరిగిపోయింది మనం ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ షాట్ దిగుతాం కదా ఫ్రంట్ కెమెరాలో డెప్ సెన్సర్ లేకుండా పోర్ట్రేట్ షాట్ ఎంత బాగా వస్తుంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అలాంటిది బ్యాక్ కెమెరాకి మీకు డెప్ సెన్సర్ ఎందుకు బ్యాక్ కెమెరాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోస్ తీయచ్చు కదా సో ఈ డెప్ సెన్సర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్లెస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక మ్యాక్రో సెన్సర్ విషయానికి వస్తే మ్యాక్రో సెన్సర్స్ టూ తీయటం అయితే ఖచ్చితంగా యూజ్లెస్ మ్యాక్రో సెన్సర్ ఇస్తే ఒక ఫైవ్ మెగాపిక్సెల్ అక్కడ నుంచి ఇస్తే బాగుంటుంది లేదు అంటే అసలు మ్యాక్రో సెన్సర్ ఇవ్వకండి కొన్ని కొన్ని ఫోన్స్లో మనం చూస్తున్నాం కదా వైడ్ ఆంగిల్ కెమెరానే మీకు మైక్రో సెన్సర్ లాగా యూజ్ అవుతుంది థర్టీన్ వైడ్ ఆంగిల్ కెమెరా ఉన్నా సిక్స్టీన్ మెగాపిక్సల్ వైడాంగిల్ కెమెరాని ఇస్తారు మ్యాక్రో షార్ట్స్ ఆ తోటి తీస్తే ఎక్సలెంట్గా వస్తాయి అదే టూ మెగాపిక్సల్ మ్యాక్రో సెన్సర్ నుంచి వచ్చే షార్ట్స్ మరీ దరిద్రంగా ఉంటాయి అండ్ ఇక డెప్ సెన్సర్ కూడా డెప్ సెన్సర్ ఇచ్చే బదులు మనకి నార్మల్గా పోర్ట్రేట్ లెన్స్ అని ఉంటాయి జూమ్ చేసి పోర్ట్రేట్ షార్ట్స్ తీయడానికి యూస్ అవుతాయి థర్టీ ఎంఎం పోర్ట్రేట్స్ అని ఫిఫ్టీ ఎంఎం పోర్ట్రేట్స్ అని సెవెంటీ ఫైవ్ ఎంఎం పోర్ట్రేట్స్ అని డిఎస్ఎల్ఆర్ లైక్ ఎఫెక్ట్ కోసం టెలీ పోర్ట్రేట్ కెమెరాస్ ఉంటాయి అవి ఇవ్వండి డెప్ సెన్సర్స్ బదులు సో ఈ డెప్ సెన్సర్స్ అయితే మాత్రం మరీ బడ్జెట్ హోన్స్లో అయితే మరీ దారుణం టూ మెగాపిక్సెల్ డెప్ సెన్సర్ టూ మెగాపిక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా అంటారు టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అంటారు జస్ట్ పేరుకి మూడు నాలుగు కెమెరాలు చెప్పుకోవడానికి తప్ప కెమెరా కౌంట్కి తప్ప ఇవి రియాలిటీలో మీకు దేనికే పనికిరావు జస్ట్ మీకు యూజ్ అయ్యేది ప్రైమరీ కెమెరా ఒకటే అండ్ నెక్స్ట్ ఇంకొక యూజ్లెస్ ఫీచర్ ఏంటంటే ఇది కూడా కెమెరా డిపార్ట్మెంట్లోనే వన్ హండ్రీ ఎయిట్ మెగాపిక్సెల్ టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మెగాపిక్సెల్ అనేది ఎప్పుడు కూడా మ్యాటర్ కాదు మెగాపిక్సెల్ అనేది ఎప్పుడు కూడా కెమెరా క్వాలిటీని ఫోటో క్వాలిటీని వీడియో క్వాలిటీని డిసైడ్ చేయదు మెగాపిక్సెల్ కౌంట్ మీకు వన్ ఎయిట్ ఉన్నంత మాత్రాన టూ హండ్రెడ్ ఉన్నంత మాత్రాన అదేమి తోపు కెమెరా ఫోన్ కాదు సో మెగాపిక్సెల్ క్వాలిటీని డిసైడ్ చేసేది ఎప్పుడైనా కానీ సెన్సర్ సో ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ థర్టీన్ ఉంది ఐఫోన్ థర్టీన్లో జస్ట్వల్వ్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మాత్రం ఉంటుంది అదే ట్వెల్వ్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని తీసుకెళ్ళి ఏదన్నా బడ్జెట్ టూ హండ్రెడ్ కెమెరా ఉన్న ఫోన్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ ట్వెల్వ్ ప్రో ప్లస్ దాంతో కంపేర్ చేయండి దానిలో టూ హండ్రెడ్ మెగాపిక్సల్ కెమెరా ఉండింది నా ఐఫోన్ థర్టీన్లో ట్వల్వ్ మెగాపిక్సల్ కెమెరా మాత్రమే ఉండి దేనిలో బాగా ఫోటోస్ వస్తాయి దేనిలో మంచి ఫొటోస్ వస్తాయి ఐఫోన్ థర్టీన్లోనే వస్తాయి ఎందుకంటే ఐఫోన్ థర్టీన్లో మంచి క్వాలిటీ సెన్సార్ యూజ్ చేశారు క్వాలిటీ సెన్సార్ సెన్సార్లో ఉండే పిక్సెల్ సైజ్ అంత ఉంది అండ్ ఇమేజ్ సాఫ్ట్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్ హార్డ్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఎట్లా ఉంది వీటి మీద కెమెరా క్వాలిటీ డిసైడ్ అయి ఉంటుంది మెగాపిక్సెల్ కౌంటు మీద కాదు జస్ట్ మీకు మెగాపిక్సెల్ కౌంట్ దేనికి మనకు వస్తుంది అంటే అమౌంట్ ఆఫ్ డీటెయిల్ డీటెయిల్స్ని ఎక్కువగా క్యాప్చర్ చేయడానికి జూమ్ చేసి చూసినప్పుడు కొద్దిగా షార్ప్గా కనిపించడానికి మాత్రమే మెగాపిక్సెల్ కౌంట్ అనేది యూజ్ అవుతుంది అది కూడా ఎప్పుడు కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ సెన్సార్ క్వాలిటీ ఇవన్నీ బాగున్నప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే హయ్యర్ మెగాపిక్సెల్ కెమెరా మీకు బడ్జెట్ ఫోన్స్లో అసలు దేనికి పనికిరాదు ఎందుకంటే అది జూమ్ చేసి చూసినా ఎట చేసి చూసినా ఒకేలాగా కనిపించింది హయ్యర్ మెగాపిక్సల్ కెమెరా మీకు దేనిలో బాగా యూటిలైజ్ అవుతుందంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్గా శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా వాటిలో మీకు మంచి క్వాలిటీస్ సెన్సర్ యూస్ చేస్తారు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది సాఫ్ట్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది పిక్సల్ సైజ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ ఉంటుంది సో అలాంటప్పుడు నార్మల్ మోడ్లో మీరు తీసిన ఫొటోస్కి వన్ హాట్ ఎయిట్ మెగాపిక్సల్ మోడ్లో మీరు తీసిన ఫోటోస్కి క్లియర్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారు సో అట్లాంటి విషయాల్లో మాత్రమే హైయ్యర్ మెగాపిక్సెల్ అనేది యూజ్ అవుతుంది జస్ట్ టు క్యాప్చర్ ఎక్స్ట్రా డీటెయిల్ అంతే మెగాపిక్సెల్ కౌంట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ ఏమి బూస్ట్ కాదు ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ ఏమి తోపు లెవెల్లో ఉండదు మెయిన్ మ్యాటర్ ఏంటంటే సెన్సార్ సెన్సార్ మంచిది యూజ్ చేస్తే టెన్ మెగాపిక్సల్ సెన్సార్ అయినా ట్వెల్వ్ మెగాపిక్సల్ సెన్సర్ అయినా మంచి ఫోటోస్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక యూజ్లెస్ ఫీచర్ ఎయిట్ కే వీడియో కే వీడియో అనేది కొంతవరకు యూస్ఫులే ఎందుకంటే లైక్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే మాత్రం కే రెజల్యూషన్ వీడియో పెట్టడం వల్ల మీకు మంచి షార్ప్ డీటెయిల్స్ వస్తాయి మంచి వివిడ్ కలర్స్ వస్తాయి మెయిన్లీ డీటెయిల్స్ బాగా వస్తాయి కాకపోతే ఈ ఎయిట్కే వీడియో అనేది అంత ప్రాక్టికల్ కాదు అన్న ఒపీనియన్ ఎందుకంటే ఈ కే వీడియో రెజల్యూషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ప్రజెంట్ మీరు చూస్తున్న నా వీడియో సరికి ఫుల్ హెచ్డీ వీడియో ఈ ఫుల్హెచ్డీ వీడియోతో కంపేర్ చేస్తే ఈ ఎట్కే వీడియో రెజల్యూషన్ అనేది ఎంత పెద్దగా ఉంటుంది సో మీరు నన్ను చూడొచ్చు ఒక మోల్ ఉంటుంది నా వీడియో అక్కడ సో ఫుల్ హెచ్డి వీడియోకి ఎయిట్ కే వీడియోకి రెజల్యూషన్ పరంగా అంత డిఫరెన్స్ ఉందన్నమాట అనమాట సో దీని రెజల్యూషన్ ఎక్కువ ఉండటం వల్ల డీటెయిల్స్ అయితే మీకు షార్ప్గానే కనిపిస్తాయి కాకపోతే దీనివల్ల డిస్అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరేజ్ అయితే బాగా కన్జ్యూమ్ చేసేస్తుంది అండ్ అట్లాగే అదర్ ఫోన్స్లో మీరు ఫుల్ కే రెజల్యూషన్లో మీరు ఈ వీడియోనైతే అయితే ప్లే చేయలేరు ఎందుకంటే అదర్ ఫోన్స్ ఎయిట్ కే వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ చేయవు మాక్సిమం ఇప్పుడు వచ్చే బడ్జెట్ ఫోన్స్ అన్నీ బడ్జెట్ ఫోన్స్ అనే కాదు లైక్ మీట్రేజ్ ఫోన్స్ నలభై యాభై వేల రూపాయలు వచ్చే కూడా కే వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ అయితే ఉండదు ఓన్లీ ఎయిట్కే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఏ ఫోన్లో అయితే ఉంటుందో ఆ ఫోన్లో మాత్రం ఎయిట్కే వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది అలా కాకుండా అదర్ ఫోన్స్లో మీరు కే వీడియో చూసుకోవాలంటే చూసుకోలేరు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కే వీడియోకి మీకు స్టెబిలైజేషన్ ఉండదు స్టెబిలైజేషన్ లేని వీడియో ఎవరికి కావాలి చెప్పండి అంతంత ఎంబీలు పెట్టి అంతంత స్టోరేజ్ మీరు కిల్ చేసేసుకొని కే వీడియో రికార్డ్ చేస్తారు స్టెబిలైజేషన్ ఉండదు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీడియో చూడడానికి బాగా రాదు ఎవరికి కావాలి చెప్పండి సో అందుకని ఒకవేళ కే వీడియో వచ్చినా కానీ వెల్త్ స్టేబుల్ ఎయిట్ కే వీడియో వస్తే ఓకే దాని ఎన్ని రిజల్ట్ బాగానే ఉంటుంది కాకపోతే స్టెబిలైజేషన్ లేని కే వీడియో అయితే వేస్ట్ అని నా ఒపీనియన్ అండ్ మోర్ ఓవర్ ఫోన్లో మరి అంతంత స్టోరేజ్ కిల్ చేసేసి ఎయిట్ కే వీడియో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ మాక్సిమం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కే వీడియో ఈజ్ మోర్ దెన్ అండ్ హఫ్ ఈ ఎట్కే వీడియోని మనం ఏం చేసుకోవాలని చెప్పా కదా అదర్ ఫోన్స్లో ప్లే చేయాలన్నా ప్లే చేయలేరు ఈవెన్ మీరు ఎడిట్ చేయాలన్నా కానీ సిపియూ త్రోటల్ త్రోట్లయితుంది అంత ఎక్కువ రెజల్యూషన్ అనమాట ఈ వీడియో సో అందుకని నా దృష్టిలో ఎయిట్కే వీడియో అనేది కూడా ఒక యూజ్లెస్ ఫీచర్ అండ్ నెక్స్ట్ ఫైనలీ బ్లోట్వేర్ ఈ బ్లోట్వేర్ అనేది చాలా యూజ్లెస్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్య అన్ని ఫోన్స్లో బ్లూట్వేర్ అయితే ఇస్తున్నారు ఈ బ్లోట్వేర్ వల్ల మీకు స్టోరేజ్ దాదాపు ఒక ఫైవ్ జీబీ వరకు కన్జ్యూమ్ చేస్తుంది అండ్ ర్యామ్ని కూడా ఈ బ్లోట్వేర్ యాప్స్ ఇవ్వటం వల్ల ర్యామ్ కూడా ఒక వన్ జీబీ ర్యామ్ వరకు ఈ బ్లోట్వేర్కే కన్జ్యూమ్ అయిపోతుంది సో ఈ బ్లోట్వేర్ ఇవ్వటం అయితే బ్రాంచ్ మార్కుంటే చాలా మంచిది ఇచ్చే బ్లోట్వేర్ కూడా మరీ టూ మచ్ బ్లోట్వేర్ ఇచ్చేస్తున్నారు హాట్ గేమ్స్ అని హాట్ యాప్స్ అని మోజ్ అని అదని ఇదని డైలీ హంట్ అని అంత బ్లోట్వేర్ అయితే అవసరంలా ఆ బ్ లోవేర్ కొద్దిగా ఫ్యూచర్లో అయినా బ్రాండ్స్ తగ్గించుకుంటే చాలా మంచిది సో ఇది ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మొబైల్స్లో ఉండే యూజ్లెస్ ఫీచర్స్ అయితే వీటిలో ఇవన్నీ ఉన్నాక మీకు కూడా అరేమనరా బాబు ఈ ఫీచర్ నిజంగానే యూజ్లెస్ అనిపించి ఉంటుంది కదా అట్లాంటివి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఇట్లాంటి జెన్యున్ వీడియోస్ కోసం చాలా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి ఇంకా చాలా తక్కువ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే ఉంది సబ్స్క్రైబర్ కౌంట్ అయితే పెరగాలి ఈ ఇయర్ అయితే మనం ఎట్లయినా కానీ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ బై ద వే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్